జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిబంధనల ప్రకారం అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర జెడ్పీ చైర్మన్ సరిత, కలెక్టర్ కార్యాలయం దగ్గర అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఎంపీపీ కార్యాలయంలో ప్రకాష్ గౌడ్, సమాచార శాఖ కార్యాలయంలో చెన్నమ్మ, బీజేపీ కార్యాలయంలో డికే అరుణ, పిఎస్సిఎస్ కార్యాలయంలో సుభాన్, ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు.